Sadashiva Samarambham Shankaracharya Madhyamam Asmadacharya Paryantam Vande Guru Paramparam. మన వైదిక సంప్రదాయంలో వేదాల యొక్క మార్గదర్శనాన్ని మనం స్వీకరిస్తాం. అంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వేదాలను గౌరవించి వేదాల యొక్క మార్గదర్శనాన్ని స్వీకరించి వారి జీవితాలను సార్థకం చేసుకోవడం ఇక్కడ చాలా సహజమైనటువంటి జీవన సరళి. ఆ వైదిక మార్గం చూపినటువంటి మార్గం ఏమిటి అంటే, మానవుడికి కావలసినటువంటి ముఖ్యమైన నాలుగు పురుషార్థాలను అందులో మనకు వివరించి మానవ జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి అనే మార్గదర్శనం. ప్రతి వ్యక్తి తాను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఎంత సుఖమయమైనటువంటి జీవితం సాధ్యమైతే అంత సుఖంగా, శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కోరుకోవడం మనిషికి సహజం. అది చాలా చాలా ప్రకృతి సహజం. అలా మానవ జీవితానికి కావలసినటువంటి ఒక శాంతి, సుఖము ఇవన్నీ పొందాలి అంటే వాటికి మనం ఏం చెయ్యాలి అనేటటువంటి మార్గదర్శనాన్ని చెప్పేదే వైదిక మార్గం. వైదిక మార్గం అంటే మరేదో మార్గం కాదు, న్యూ లైఫ్ స్టైల్ కాదు, అది క్రొత్త నూతనమైనటువంటిది ఏమీ కాదు, చాలా సహజమైనటువంటిది. ప్రతి మనిషి సుఖంగా ఆనందంగా ఉండడానికి మార్గం వైదిక మార్గం అనే విషయం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. తర్వాత విదేశాల వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ వేద భూమి కనుక, వేదాలు ఇక్కడ పరిరక్షింపబడినాయి కనుక, మనం ఈ వేద భూమిలో పుట్టాం కనుక అది తెలుసుకోవడం మన యొక్క ప్రథమ కర్తవ్యం కావాలి. ఇంకా చెప్పాలంటే ప్రప్రథమ కర్తవ్యం కావాలి, ప్రైమరీ డ్యూటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అయినప్పుడేమవుతుందంటే ఆ వ్యక్తి జీవితం సుఖమయమవుతుంది, ఆ వ్యక్తి జీవితం శాంతిమయమవుతుంది. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే వాళ్ళ జీవితాలను శాంతిమయం చేసుకోగలుగుతారు. ఇటువంటి వేద నిధి ఇక్కడ ఉన్నది. ఈ వేద నిధిలో నాకు కావలసినటువంటి శాంతి సుఖాలు ఎలా పొందాలో చెప్పబడినై ఈ వేదాలలో అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళే వివేకి అంటారు. వాళ్ళని వివేకవంతుడు అనవచ్చు. కనుక వేదాలలో నాలుగు పురుషార్థాలు మనుషులకు కావలసినవి చెప్పబడినాయి. మన పురుషార్థాలు మనకు తెలియకపోవచ్చు, కానీ వేదాలు గుర్తు చేస్తాయి మనుషులకి. ఆ నాలుగు పురుషార్థాలు ఏమిటంటే, ధర్మ అర్థ కామ మోక్షాలు అని నాలుగు పురుషార్థాలు. ఎందుకు వేదాలలో చెప్పాలి ఇది అంటే, సహజంగా మనుషులకి రెండు పురుషార్థాల మీద మనసు పోతుంది, కానీ రెండు పురుషార్థాల మీద మనసు పోదు, కనుక చెప్పవలసిన అవసరం ఏర్పడింది. భగవంతుడికి వేదాలను ఇచ్చేటప్పుడే
మానవులు రెండింటి రెండు పురుషార్థాల కోసం సహజంగా పరిగెడతారు. అర్థకామాల కోసం, అర్థం అంటే ధనాన్ని సంపాదించుకోవడానికి, కామం అంటే కోరికలను తీర్చుకోవడానికి, సుఖమయం చేసుకోవటానికి ఆ ధనాన్ని ఉపయోగించుకొని దానికి సహజంగానే మనిషి ప్రవర్తిస్తాడు. దానికి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. అర్థకామాలు కానీ ధర్మ మోక్షాలు అనేటటువంటివి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. అందరు మానవులకి తెలియదు అది. ఎవరో కొద్దిమంది మాత్రమే ధర్మ మోక్షాలను తెలుసుకోగలుగుతారు పూర్వజన్మ సుకృతం వలన. అవి ఒకటి ఉన్నాయని, ఆ రెండు మార్గాలు కూడా పురుషార్థాలు కూడా ఉన్నాయని తెలుసుకుంటారు. ఈ చతుర్విధ పురుషార్థాలు మనం ఇంగ్లీష్లో హ్యూమన్ గోల్స్ అనొచ్చు. జీవిత గమ్యం, మనిషి యొక్క జీవిత గమ్యం, ధనాన్ని సంపాదించుకోవడం, ఆ ధనం ద్వారా నాకు కావలసినటువంటి శారీరకమైనటువంటి మనకు అవసరాలు, ఆహారము, నీడ, వస్త్రం, ఇవన్నీ బేసిక్ నీడ్స్. ఈ బేసిక్ నీడ్సే కాకుండా మనం ఇవి పూర్తయిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రా డ్రెస్, ఎక్స్ట్రా హౌస్ యు క్యాన్ ఎక్వైర్, అవి పొందవచ్చు మనం. ఉంటుంది కోరిక, చిన్న ఇల్లు అయితే పెద్ద ఇల్లు కావాలి, కోరుకోవడం తప్పులేదు. సుఖాన్ని కొంచెం పెంపొందించుకోవాలనే కోరిక కలగడం కూడా సహజమే. చిన్న జీతంగా ఉన్నప్పుడు కొంచెమే సుఖం, కొంచెం ప్రమోషన్ వచ్చి ఇంకా పెద్ద జీతం వచ్చినప్పుడు పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద అంటే కుటుంబం పెరిగే కొద్దీ పెంచుకోవచ్చు. అర్థకామాలకు మనిషి తపిస్తూనే ఉంటాడు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, మొదటి పురుషార్థము ధర్మము, నాలుగవ పురుషార్థం మోక్షము కూడా చాలా అవసరము నీ సుఖశాంతి కోసం అని గుర్తు చేస్తుంది వేదం. ఎప్పుడైతే మానవుడు ధర్మ మోక్షాలను తెలుసుకోలేకపోతాడో అప్పుడు శాస్త్రం గుర్తు చేస్తుంది. పురుషార్థం అంటే పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థ, దట్ హుచ్ ఈ సాట్ ఆఫ్టర్ బై ఏ హ్యూమన్ బీయింగ్. పురుషార్థ హ్యూమన్ గోల్, పురుషుడి చేత, వ్యక్తి చేత కోరబడేటటువంటి, కోరుకొనబడేటటువంటిదే పురుషార్థం. మరొక అర్థం ఉంది పురుషార్థానికి, ప్రయత్నము అని పేరు, ఫ్రీ విల్ అని పేరు. దానికి ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అని అంటారు, పురుష ప్రయత్నం అంటారు. నీ ప్రయత్నం నువ్వు చేస్తేనే కదా ధనం సంపాదించగలుగుతావు. ధనం అలా పయనించి చెట్టు ఊపితే పండ్లు రాలినట్టుగా చెట్టు డబ్బులు రాలవు కదా. ప్రయత్నం చేస్తేనే వస్తుంది. చదవాలి, ఉద్యోగం పొందాలి, ధనం సంపాదించాలి, ప్రయత్నం. పురుషేణ అర్థ్యతే. అలాగే ఒక మన యొక్క సుఖ భోగాలు పొందాలి అంటే కూడా, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే కూడా, కోరికలను తీర్చుకోవాలంటే కూడా ప్రయత్నం ఉండాలి. దానికి దానికోసం ఎన్నో చేస్తాం మనం. కానీ శాస్త్రం చెప్తుంది ఈ అర్థకామాలు మాత్రమే నీకు శాంతినివ్వవు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటే, ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది, లేటుగా తెలుసుకుంటే వేస్ట్. త్వరగా తెలుసుకో. ఈ అర్థకామాల కోసమే నీ జీవితం ఒక నాలుగు దశాబ్దాలు అయిపోయింది అనుకోండి. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు, 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు, 4 అంటే 40 సంవత్సరాలు. 4 దశాబ్దాల వరకు నువ్వు ఏది తెలుసుకోలేదనుకో, తర్వాత నిష్ప్రయోజనం అవుతుంది. కనుక ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అని చెప్పి మనకు ఒక సత్సంగము గురువు ఉంటే మనకు చెప్తారు వాళ్ళు, నాయన అర్థకామాలు మాత్రమే కాదు ధర్మాన్ని కూడా జోడించు అన్నాడు. ధర్మాన్ని జోడించంటే ఏమిటి, నువ్వు సంపాదించేది న్యాయబద్ధంగా సంపాదించు. న్యాయబద్ధంగా వాటిని అనుభవించు, మితంగా, తర్వాత న్యాయపరంగా. మోడరేట్లీ లెజిటిమేట్లీ అంటారు ఇంగ్లీష్లో. మోడరేట్లీ అంటే మితంగా,
అతి ధనం అతి ఉండకూడదు మనిషి దగ్గర, ఎక్కువ ఉంటే కూడా కష్టమే, అసలు లేకపోయినా కష్టమే. కనుక మనిషి తన కోరికలను తీర్చుకోవడం కూడా మితబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, మోడరేట్లీ లెజిటిమేట్లీ. ఈ మోడరేట్లీ లెజిటిమేట్లీ అనేది అక్కడ ధర్మంతో జోడించాలి. ధార్మికంగా విలువలతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు ధనం సంపాదించు, కానీ న్యాయబద్ధంగా సంపాదించు. కోరికలు తీర్చుకో, బాగా సుఖంగా భోజనం చేయాలనిపిస్తుంది, పంచపక్ష ప్రమాణాలు తినాలనిపిస్తుంది, మితంగా భుజించు అన్నారు. కామం తినాలనే కోరిక, ఏ యొక్క భోగాన్నైనా కూడా అతిగా పొందాలని కోరుకుంటే నీకు అనారోగ్యం అని చెప్తుంది శాస్త్రం. మితంగా లెజిటిమేట్లీ మోడరేట్లీ యుక్త ఆహార విహార అన్నారు కృష్ణ పరమాత్మ. కనుక ఈ ధర్మాన్ని కనుక జోడిస్తే, నిష్కామంగా నువ్వు చేస్తే, ఈ అర్థకామాలను ఉపయోగించుకుంటే నీ ఆ అర్థం ఆ ధనం కూడా నీకు శాంతినిస్తుంది. శాంతినివ్వనటువంటి ధనం ధనమే కాదు. ఎప్పుడైతే మనిషికి శాంతి లేదో, నిద్ర పట్టదో ధనం వలన, ఆ ధనము హానికరం. కనుక నీకు మంచి నిద్ర పట్టాలి, తిన్నది అరగాలి అంటే కూడా కొంత న్యాయబద్ధమైనటువంటి జీవితం ఉన్నదనుకో. మితంగా తినాలి, మితంగా నిద్రపోవాలి, మితంగా వ్యవహారం చేయాలి, మితంగా సుఖాలను అనుభవించాలి, అన్నీ మితంగా చేసుకోవాలి అని చెప్పి మనకు కాషన్ అన్నమాట. అది ఒక కాషన్ అన్నమాట, మనకు జాగ్రత్తగా వాడుకో అని చెప్తుంది ధర్మం. తర్వాత ఏం చెప్తుంది వేదం, ధర్మార్థ కామాలు కూడా మనిషికి మోక్ష పురుషార్థాన్ని పొందడానికి. ధనం ధర్మార్థం, ధనాన్ని సంపాదించి ధర్మపరంగా దాన్ని ఖర్చు చేయి, వ్యయం చేయి. ధనం ధర్మార్థం, ధర్మకార్యాలు చేయడానికి. నువ్వు తినంగా, నువ్వు ఆనందించగా మిగతా ధనాన్ని నువ్వు ధర్మకార్యాలకు వినియోగించు. ధర్మం మోక్షార్థం. పుణ్యాన్ని సంపాదించుకున్నావంటే, ధర్మం అంటే మూడు అర్థాలు ఉన్నాయండి. మనం చేసే వైదిక కర్మలను కూడా ధర్మం అంటారు. విలువలను కూడా ధర్మం అనవచ్చు. పుణ్యమును కూడా ధర్మము అంటారు. కనుక ఇన్ని అర్థాలు ఉన్నాయి, ఆ సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఎక్కడ ఏ అర్థం తీసుకోవాలో గురువు గారు చెప్తారు మనకు, కొంతకాలం అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కనుక పుణ్యాన్ని సంపాదించుకో, ఏ పుణ్యం అయితే నీకు మోక్షానికి మార్గాన్ని చూపుతుందో ఆ పుణ్యాన్ని సంపాదించుకో, ధర్మకార్యాలు చేసి. అలా ధర్మకార్యాలు చేయడం వలన నీకు ఈ ధనము, నీ తీర్చుకునే కోరికలు ఇవన్నీ కూడా నిన్ను ఆరోగ్యంగా శాంతి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాయి అని చెప్పి మనకు చెప్పబడింది. ప్రతి మనిషికి మూడు బలహీనతలు ఉంటాయి. మనస్సుకి మూడు బలహీనతలు ఉన్నాయి. చిత్త మలనం ఒకటి బలహీనత, మలినం ఉంటుంది మనిషికి. ప్రతి మనిషికి మనస్సులో మూడు దోషాలు ఉన్నాయని చెప్పాను. ఆ మూడు దోషాలలో మొదటి దోషం ఏంటంటే చిత్త మలం అన్నారు. మనస్సులో ఉన్నటువంటి మలినం అది పోవడానికి ఒక మార్గం చెప్తుంది శాస్త్రం. ఏమిటా చిత్త మలినం అంటే, మనిషికి రాగద్వేషాలే, కామక్రోధాలే మలం అన్నారు. అదొక మలినం, ఇంప్యూరిటీ, మెంటల్ ఇంప్యూరిటీ. చాలా విపరీతమైనటువంటి ఇష్టాయిష్టాలతో మనిషి జీవిస్తుంటాడు. నాకు చాలా ఇష్టం, ఆ చాలా ఇష్టం అన్నాడంటే ప్రాబ్లం అని అర్థం. నాకు ఇది ఇష్టమే లేదు అసలు, ఐ హేట్ ఇట్ అంటాడు. నేను ద్వేషిస్తాను దాన్ని అంటాడు. దీన్ని ద్వేషం అంటారు. ఈ రాగద్వేషాలతో మనిషి ఊగిసలాడిపోతూ ఉంటాడు. ఆ రాగద్వేషాలే మనిషికి శత్రువులు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నాయన నీ రాగద్వేషాలే నీకు శత్రువులు, అవి ఉంటూ ఉంటాయి కానీ వాటికి వశం కావాకు నువ్వు అన్నాడు. నేను లేకుండా చేస్తానండి రాగద్వేషాలు అన్నాడు. రాగద్వేషాలు లేకుండా చేయలేవు,
అవి ఉంటాయి కానీ వాటికి బానిసలు కావద్దు అన్నాడు. తయోహు వశం నా గచ్చేత్ తౌ హి అస్య పరిపంథినవు, నీ శత్రువులు అవి. శత్రువు అనేది తెలుసండి కానీ నేను వశమైపోయినానే అంటాడు. వశం కావద్దు, వశమైతే నీ జీవితం దుర్భరం అవుతుంది అని చెప్పి మనకు అప్పుడప్పుడు గురువు, శాస్త్ర గురువు మనకు గుర్తు చేస్తూ ఉండాలి. అదొక మలినం పోవడానికి మనకు చక్కగా వేద పూర్వంలో కర్మయోగం చెయ్యి అన్నారు. నిష్కామ కర్మ చెయ్యి, సేవ చెయ్యి, భగవంతుడికి సేవ చెయ్యి, తల్లిదండ్రులకు సేవ చెయ్యి, సమాజానికి సేవ చెయ్యి. ఏమి ఆశించకుండా, ఎదురు చూడకుండా, ఎటువంటి పేరు ప్రతిష్టలు ఆశించకుండా భగవంతుడికి, సమాజానికి, కుటుంబానికి, తోడబుట్టిన వాళ్ళకి వాళ్ళకి సేవ చేయటం, అది నీకు నిష్కామ కర్మగా నీకు ఉపయోగపడి నీలో రాగద్వేషాలని బలహీనం చేస్తుంది, తగ్గుతాయి అవి. ఆ రాగద్వేషాలను ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో అప్పుడు నీ మనసు శుద్ధమైనట్లు. అందుకనే మన అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలందరూ కూడా నిష్కామ కర్మ అనేది వాళ్ళకి చాలా సహజం. మనం ఇప్పుడు కూర్చొని తెలుసుకోవాలి క్లాసులో నిష్కామ కర్మ అంటే ఏమిటండి అని. వాళ్ళకి ఆ పేరు తెలియకుండానే నిష్కామ కర్మ చేస్తూ జీవించారు. 10 మందికి పెట్టడం, 10 మంది సుఖాన్ని కోరుకోవడం, పెద్ద పెద్ద కుటుంబం, ఎంతోమంది ఉండేవాళ్ళు, ఎప్పుడూ అవతల వాళ్ళ కోసమే ఆలోచిస్తుండేవాళ్ళు మన పెద్దలందరూ కూడా. ఇరుగు పొరుగు సమాజం, కుటుంబ సభ్యులు వారి సుఖాలని పక్కకు పెట్టి అవతలి వారి సుఖాలని ఎప్పుడూ కూడా విచారిస్తూ ఉంటారు. వాళ్ళకి అది అందిందా, తిన్నారా లేదా, మనిషి తాగారా మంచినీళ్ళు, వాళ్ళకి ఏం కావాలి, అల్పాహారం, భోజనం, ఇట్లాంటివన్నీ, వస్త్రదానం, ధనదానం, భూదానం, గోదానం, ఇట్లాంటివన్నీ చేయడంలో తత్పరులు వాళ్ళందరూ ఆ రోజుల్లో. అందుకనే శాంతిగా ఆనందంగా జీవించారు. నిష్కామ కర్మ అంటే వాళ్ళ జీవన సరళి. ఈ ఆధునికమైనటువంటి జీవితం రాకముందంతా కూడా అలా ఉండేదండి, దాన్ని ఇప్పుడు మనం మర్చిపోయినాం. అది చేయడం అనేటువంటిది చాలా కష్టం అనే స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. ఎందుకంటే కుటుంబం చాలా చిన్నదైపోయింది. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదా పెద్ద కుటుంబం, మొత్తం కలిపితే 60 మంది ఉంటారు కుటుంబంలోనే. ఇటు ఇటువైపు వాళ్ళు అమ్మ వైపు వాళ్ళు, నాన్న వైపు వాళ్ళు, వీళ్ళందరూ ఒక్కొక్క ఇంట్లో 6, 7, 8 మంది పిల్లలు, 10 మంది పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఉమ్మడి కుటుంబం అని పెద్ద కుటుంబం, అదే పెద్ద సొసైటీ. అట్లా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా అవతల వాళ్ళ కోసం చింతన చేయడానికి అవకాశం ఉండేది ఏదో నిష్కామ కర్మ చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడేమంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. అందువల్ల నేను, మా వారు, మా అమ్మాయి, మా అబ్బాయి ఇద్దరు ఉంటే, అది లేకపోతే అబ్బాయి లేకపోతే అమ్మాయి, మూడే త్రికోణం. అప్పుడు మనకేమవుతుందంటే ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం లేదు. అందులో అబ్రాడ్ వెళ్ళి కూర్చున్నారనుకోండి అసలు ఉండదు. అమ్మా నాన్న ఎక్కడో ఉంటారు, దూరంగా ఉంటారు, తాతయ్య అమ్మమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు, అత్తయ్యలు మామయ్యలు బాబాయిలు ఈ పేర్లే వాళ్ళకు తెలియదు, అలా అయిపోతుంది. కనుక నిష్కామ కర్మ అనేది మనసుకి, మనిషికి శారీరకంగాను దూరమైంది, మానసికంగాను దూరం అవ్వటం వలన ఆ చిత్త మలం అనేటువంటిది, రాగద్వేషాలను ఎక్కువ పెరుగుతున్నాయి మనిషిలో. అందుకే ఇప్పుడు మనం ఒక ఫారెన్లో ఉన్నట్టు మన పిల్లల యొక్క పిల్లల్ని కనుక చూస్తే వాడు పాలు తాగుతారంటే ఐ హేట్ ఇట్ అంటాడు వాడు. ఇట్లా భుజాలు ఎత్తి ఐ హేట్ పాలు తాగుతారంటే ఐ హేట్ అంటామేంటి, నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి వాడు ఇంగ్లీష్ కదా, మన తెలుగులో మాట్లాడితే వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మా స్టూడెంట్ ఒక ఆయన అంటున్నాడు, స్వామిని మా అబ్బాయికి తమిళం నేర్పాలని అక్కడికి పోయినాం మనవాడికి, వాడు మాకు ఇంగ్లీష్ నేర్పుతున్నాడు అన్నాడు. పోయిన క్యాంప్లో ఇద్దరు వచ్చారు, అప్పుడే అమెరికా వెళ్ళి వచ్చారు వాడు, 2 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చారు, చెప్తున్నారు మనవాడికి కాస్త తమిళం నేర్పుదామని చెప్పి మేము వెళ్ళామండి, లేకపోతే తమిళం మర్చిపోతాడు కదా అని వెళితే వాడు మాకు ఇంగ్లీష్ నేర్పుతున్నాడండి, మేము తమిళం నేర్పడం సంగతి తర్వాత అన్నాడు. అందుకని వాడి భాష ఎట్లా ఉంటుందంటే
పాలు తాగుతావురా, అట్టిపండు తింటావురా అంటే ఐ హేట్ ఇట్ అంటాడు. మనకి హేట్ ఎందుకు దానికోసం? అది వాళ్ళ మనస్తత్వం అట్లా పెరుగుతుంది పిల్లల్లో. ఒక పండుని, ఒక పాలుని, లేక దాన్ని హేట్ చేయడం ఏమిటి అసలు? అంటే వాళ్ళకి ఏం అనిపించదు అది. ఇట్స్ సో న్యాచురల్ ఫర్ దెమ్. ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్ అంటాడు. అంతే, నాకు కావాలి, నేను అది ఉంటేనే నేను తింటాను. ఆ ట్యాబ్లెట్ అని, ట్యాబ్లెట్ అంటే మన ట్యాబ్లెట్ కాదు, వేరే ట్యాబ్లెట్ ఉంటాయి ఎక్కడ, అందులో అన్ని చూడాలన్నమాట. మీకు తెలుసు దాని గురించి, అది ఉంటేనే అన్నం తింటాడు. ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్ అంటాడు. ఇవి రాగద్వేషాలంటే. ఇవి చిన్నప్పటి నుంచే ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి చిన్న కుటుంబం అవ్వడం వలన. ఇంకా వాడే రాజా, మహారాజా. ఇంట్లో తమ్ముడు లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ పిల్లలు లేరు, కజిన్స్ లేరు, ఎవరు లేరు దగ్గర, కొంచెం పెరిగిపోతుందన్నమాట. కనుక ఆ మలం పోవడానికి ఎంత కష్టం తెలుసా? ఆ రాగద్వేషాలు అలాగే పెరిగిపోయి ఇండివిజువాలిటీ పెరుగుతుంది. వ్యక్తిత్వం తీవ్రంగా పెరిగేటప్పటికీ ఆ వ్యక్తి ఎక్కడ అడ్జస్ట్ కాలేడు, ఎవరితోనే అడ్జస్ట్ కాలేడు. తల్లిదండ్రులు పెంచే వరకు తల్లిదండ్రులు ఉపయోగించుకుంటాడు. ఆ ఇండివిజువాలిటీ తీవ్రం అయిపోగా 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 తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయి ఆ ఇండివిజువాలిటీతో ఇంకా ఆనందంగా సుఖంగా జీవించాలని కోరుకుంటాడు వ్యక్తి. చూసారా, చిన్నప్పుడు పెరిగినటువంటి రాగద్వేషం ఇక్కడి వరకు దారితీస్తుందో. అందుకని మనిషికి మనస్సులో ఉన్న మలినం పోవడానికి మహా మహా కష్టం. నిన్న చూసాం మనం ఆ ఈశాలో ఎంతమంది సేవ చేస్తున్నారో చూసారా వాళ్ళందరూ? కాదు, దేనికోసం ఆ సేవ అంతా కూడా? కాలు మొదలు స్టెప్ పెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క వాలంటీర్ చిత్తశుద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం కర్మయోగం. అదంతా కర్మయోగం. భగవంతుడిని ఆరాధించడం ఉపాసనా యోగం, ధ్యానం చేస్తున్నారు. ఉపాసన కర్మయోగం అక్కడ, జ్ఞానయోగం ఇక్కడ. అక్కడ పూర్తి అయితే ఇక్కడికి వస్తారు. అంత చేసిన తర్వాత కర్మయోగం, ఉపాసనా యోగం చేసి 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 సాధన చేసి అష్టాంగ యోగం, ట్రమెండస్ ప్రాక్టీస్ అక్కడ. అవన్నీ చేయంగా ఏమవుతుందంటే ఒక రోజుకి ఆ వ్యక్తికి ఆ ఏకాగ్రత పెరుగుతుంది. టాలరెన్స్ చూడండి, ఎంత వాళ్ళ డిసిప్లిన్ చూసారా? అలాంటి డిసిప్లిన్ రావాలి ప్రతి గుడిలో కూడా. అలా వచ్చిన రోజు ఏమవుతుంది, మనస్సుకు మనిషికి మనసు శుద్ధం అయ్యి చిత్త చాంచల్యం ఉండదు. చూశారు అక్కడ వాళ్ళు ఎంత స్టడీగా ఉన్నారు చూసారు ఒక్కొక్క వాలంటీర్. ఎందుకు తెలుసా? యోగాభ్యాసం, ట్రమెండస్ ఇంటెన్స్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా, శిక్షణ, ట్రైనింగ్. ఏ సేవ చేయాలంటే ఆ సేవ చేయాలి. ఇది సుపీరియర్, అది సుపీరియర్ కాదు అని చెప్పడానికి కుదరదు అక్కడ సాధన. ఎందుకంటే వెనకటి రోజుల్లో యజ్ఞ యాగ అవన్నీ లేవు. ఇప్పుడు అట్లాంటి సాధనలే చేయాలి, తప్పదు. నిన్న చెప్పులు స్టాండ్లో పెడతారు, లేకపోతే కంప్యూటర్ స్టాండ్లో పెడతారు, లేకపోతే సేల్స్ స్టాండ్లో పెడతారు, ఎక్కడైనా పెట్టచ్చు. కానీ సేవ, సేవాభావం రాగద్వేషాలు తగ్గడానికి, ఇండివిజువాలిటీ తగ్గడానికి, తర్వాత భగవంతుడిని ఉపాసించడానికి ధ్యానం. రెండవ దోషం ఏమిటి? మనస్సుకి చాంచల్యం. ఎంత చేసినా సరే కుక్కతోక వంకర అంటారు చూసారా? కుక్కతో తోకని స్ట్రైట్గా చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, స్ట్రైట్ అవుతుంది? అది కాదు. ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అని చెప్పి ఒక శ్లోకం మనకు తెలుగులో. అట్లాగే మనం చూడండి, మనస్సు కంప్లైంట్ చేస్తూ ఉంటాం, మనస్సు చాలా గందరగోళంగా ఉందండి అంటే ఏమిటి? వ్యాసిలేషన్ అని అర్థం. అటు ఇటు తిరుగుతున్నది, చాంచల్యంగా ఉంది, మనసులో ఒక శాంతి లేదు. ఏమిటి? ఎందుకంటే అది దోషం మనసుకి. ప్రతి మనిషికి మానసికంగా చాంచల్యం అనేది. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు. ఏ కృష్ణ, మనసు చాలా చంచలం కదా, ఏం చేయాలన్నాడు. అప్పుడేమన్నాడు కృష్ణ పరమాత్మ? అభ్యాసేన తు కౌంతేయ, అభ్యాసం చెయ్యవయ్యా. చెప్పాను కదా అష్టాంగ యోగం, యోగం చెయ్యి. శారీరక దార్ఢ్యం, మానసిక స్థిరత, ఇవన్నీ యోగాభ్యాసం వలన అలవడతాయి. కనుక వెనుకటి రోజుల్లో టెన్నిస్, స్విమ్మింగ్, క్రికెట్లు లేవు.
ఇప్పుడు పిల్లల్ని కోచింగ్ టెన్నిస్ కోచింగ్కి అమ్మ కూడా స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని వెళుతుంది పొద్దున్నే పిల్లవాడిని తీసుకొని. వాడు ఒక బ్యాట్ పెట్టుకొని వెనకన పోతాడు. ఒరే యోగా మ్యాట్ పెట్టుకోరా అంటే బ్యాట్ పెట్టుకుంటాడు. మీరు యోగా చేయించలేరు టీనేజర్స్ని. వాడు పొద్దున్నే లేచి క్రికెట్ మ్యాచ్ కన్నా వెళ్తాడు గ్రౌండ్కి, లేకపోతే టెన్నిస్ మ్యాచ్ కన్నా వెళ్తాడు, లేకపోతే జిమ్ కన్నా పోతాడు. కానీ యోగా చేయరా, సూర్య నమస్కారం చేయరా అంటే చేయనంటాడు. చేయించలేరు మీరు. ఇది నా అనుభవం, 30 సంవత్సరాలు యోగా చెప్పి 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 చూశాను నేను. పిల్లల చేత యోగాభ్యాసం చేయించలేము ఇప్పుడు. ఎందులో కూడా ఏకాగ్రత రాదు, యోగాలో వచ్చినట్లు ఏకాగ్రత రాదు. ఎందుకంటే పతంజలి అక్కడే చెప్పాడు, చిత్తవృత్తి నిరోధ. మనసులో ఉన్నటువంటి మలినం ఒకటి పోవాలి, నీకు సేవ చెయ్యి, నిష్కామ సేవ. ఈ చాంచల్యం పోవాలంటే యోగాభ్యాసం చెయ్యి, చాంచల్యం పోతుంది. మనసు చాంచల్యం పోయినప్పుడు శారీరక దృఢత, మానసిక దృఢత, స్థిరత వచ్చినప్పుడు నువ్వు అర్హుడు అవుతావు దేనికి అన్నాడు. ఇంకొక దోషం ఉంది నాయన మనసుకి, అది పోవాలి. 3వ దోషం చిత్త చాంచల్యం, 2వ దోషం ఆ చాంచల్యం పోవడానికి అష్టాంగ యోగ, చిత్త ఏకాగ్రత వస్తుంది, ధ్యానం, ఆసన, ప్రాణాయామ. అందుకని పొద్దున్నే యోగా క్లాస్ వారం రోజులుగా ఎందుకు చేసాం ఇంగ్లీష్ క్యాంపులో యోగాభ్యాసం, ఆ చిత్త ఏకాగ్రత కోసం. ఆ దోషం పోయిందంటే ఒక్క గంట క్లాస్ వింటున్నామంటే ఇంకా మనకు ప్రపంచమే తెలియదు, అంత ఫోకసింగ్ కెపాసిటీ. చేపను పట్టుకోవడానికి ఆ కొంగ ఎట్లా ధ్యానం చేస్తూ ఉంటుంది, దానికి ఇంకేం కనపడదు ఆ చేప పిల్ల తప్ప. ఆ చేపను పట్టుకోవడానికి అది కొంగ ధ్యానం అంటారు కదా, భగధ్యానం. మనకు ఉదాహరణ చెప్తారు అట్లా ఉండాలిరా నీ అటెన్షన్ కూడా అంటే, మన పిల్లల అటెన్షన్ చూడండి ఇప్పుడు వాళ్ళకి ఎంత రెస్ట్లెస్ అంటే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద వరల్డ్ ఫర్ రెస్ట్లెస్ మైండ్ ఈజ్ యూత్ నౌ, ప్రజెంట్ యూత్. అది 9th స్టాండర్డ్ పిల్లవాడిని, 10th స్టాండర్డ్ పిల్లవాడిని, 12th గ్రాడ్యుయేట్ చదివి వాళ్ళని చూస్తే తెలుస్తుంది మనకు అంత చాంచల్యం మనసు. ఆ వయసు అటువంటిది, అప్పుడే మనం వాళ్ళకి యోగాభ్యాసం ఇస్తే ఆ చాంచల్యం తగ్గుతుంది. ఈ 2 దోషాలు పోవడానికి ఎంత సాధన చేయాలో చూసారా. ఇదే కాదు, ఇంకో 3వ దోషం ఉంది. బాబోయ్ ఇన్ని దోషాలు ఎందుకు పెట్టాడండి భగవంతుడు మనస్సుకి అన్నాడు. ఆయనేం పెట్టలేదు, మనం అట్లా పుట్టాం, దాంతోనే పుట్టాం. అది స్వభావం, మనసు యొక్క స్వభావం. అందుకని ఆయనే నిందించకండి భగవంతుణ్ణి. ఆవరణ, అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం 3వ దోషం. ఆవరణ కప్పివేయబడింది నీ మనస్సు అజ్ఞానం చేత. ఆవరణం అంటే కప్పడం, కప్పబడటం. దేని చేత అంటే అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది నీ మనస్సు. ఆ అజ్ఞానం వలన నువ్వు శరీరం నేను అనుకుంటున్నావు, మనస్సును నేను అనుకుంటున్నావు. ఆ అజ్ఞానం వలన, అవిద్య వలన ఆ ఆవరణ నిన్ను కప్పేస్తున్నది. అది నిన్ను భ్రమ వైపు తీసుకుపోతుంది, భ్రమ వైపు కాదు భ్రమ అన్నాడు. భ్రమిస్తున్నావు, ఎండమావిని చూసి నీళ్ళు అనుకుంటున్నావు, నీరు లేని చోట నీరున్నది అనుకుంటున్నావు, భ్రమిస్తున్నావు. ఐటీలో చదివి పెద్ద ఐటీలోనో ఐఐటీలోనో ఎక్కడెక్కడో రకరకాల కోర్సు ఉన్నాయి, అది చదివేసి మంచి క్యాంపస్ సెలక్షన్, హయ్యెస్ట్ జాబ్, బెస్ట్ కంపెనీ సెలక్షన్ వచ్చిందంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకుంటాడు. ఒక అబ్బాయి చెప్తున్నాడు, 20 ఏళ్ళ అబ్బాయి, కర్కపూర్లో చదువుతున్నాడు, ఇంజనీరింగ్, క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, బెస్ట్ కంపెనీ, వాడు అనుకున్న కంపెనీ దొరకలేదుట, నా కర్మ అంటాడు వాడు. నా కర్మ, నా దురదృష్టం. ఏది ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది శాలరీ, మంచి కంపెనీ రాకపోతే వాడిని వాడు నిందించుకుంటున్నాడు, దౌర్భాగ్యం అనుకుంటున్నాడు, నా బ్యాడ్ ప్రారంభం అనుకుంటున్నాడు 20 ఏళ్ళ అబ్బాయి. ఆవరణ అంటే ఆ శాలరీ ఎక్కువ వస్తే, బెస్ట్ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళు మనల్ని పుష్ చేస్తారు ఎక్కడికి, పైకి. పైకి అంటే అబ్రాడ్. ఆ అబ్రాడ్కి పుష్ చేసే కంపెనీ కావాలి మనకు.
ఇక్కడ కూర్చుంటే నాకేం వస్తుంది అనేటటువంటి భ్రమలో పడిపోతున్నది ఇప్పుడు యువత. ఆ యువతని ఆ భ్రమలో నుంచి బయటికి తేవాల్సిన తల్లిదండ్రులు ఇంకాస్త భ్రమలో పడేసి నీకంతేలే, నీకు ఇట్లాగే దొరుకుతుంది, నువ్వు చదివితే కదా, నువ్వు సరిగ్గా చేస్తే కదా క్యాంపస్ సెలక్షన్ అని చెప్పి వీళ్ళు భ్రమలో ఉండి వాడు ఉన్న భ్రమను ఇంకాస్త బాగా నరిష్ చేసి సుఖం పెద్ద పెద్ద శాలరీలో పెద్ద పెద్ద దేశంలో పెద్ద పెద్ద చోట కంపెనీల్లో వస్తే నేను ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. ఇది భ్రమ కదా, ఆవరణం కదా. జీవితానికి ఆనందం సుఖం అనేటటువంటి ధనంలో లేదు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళినంత మాత్రాన లేదు. నిన్న మీరు చూసుంటారు అక్కడ ఎంతమంది విదేశీయులు ఉన్నారో చూశారు కదా మనం వెళ్ళిన చోట. ఏ వాళ్ళకి ఆ సుఖాలు లేకనా ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎట్లా సేవ చేస్తున్నారో చూడండి. ఏం వాడికి తెలియకనాది, వాడికి తెలుసు అక్కడ ఏమి లేదని, ఇక్కడ ఏదో ఉందని పాకులాడటానికి వచ్చాడు వాడు. విదేశీయులు అక్కడేమి లేదని వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉందని వచ్చారు వాళ్ళు. ఇక్కడేదో శాంతి ఆనందం దొరుకుతుందని వచ్చి మీరే చూసుంటారు నిన్న వచ్చిన వాడు నాతో పాటు. ఎంతమంది విదేశీయులు, స్త్రీలేంటి పురుషులేంటి ఎంతమంది, మనం చూసింది ఒక కొంచెమే, ఇంకా మనం చూసింది 1/4 నిన్న ఈశాలో, ఇంకా 3/4 ఉంది చూడాల్సింది. వేద పాఠశాల, వాళ్ళ స్కూలు చాలా ఉన్నాయి. బ్లాండ్ డైట్ స్కూల్లో ఫుల్ బ్లాండ్ డైట్, ఇక్కడ పెడితే బ్లాండ్ డైట్ మీరు క్యాంప్కి రారు, అక్కడ బ్లాండ్ డైట్ వస్తేరా లేకపోతే తెలియదు అంటాడు ఆయన. ఇక్కడ మాత్రం మాకు కాస్త ఉప్పు తగ్గితే కంప్లైంట్, పంచదార తగ్గితే కాఫీలో కంప్లైంట్, అక్కడ అవన్నీ లేవు. అందుకని స్ట్రిక్ట్ డిసిప్లిన్ లైఫ్ కావాలి. కనుక ఆవరణ భ్రమ జ్ఞానం, సుఖం లేని చోట సుఖం ఉన్నదనుకోవడం, సుఖం పొందలేనటువంటి విషయంలో సుఖాన్ని పొందుతానని అనుకోవడం భ్రమ, ఆవరణం దట్ ఈస్. అది పోవడానికి ఏం చేయాలి, అజ్ఞానం పోవాలి, జ్ఞానం పొందాలి. మలం పోవడానికి కర్మయోగం చెప్పాం, ఏకాగ్రత పొందడానికి ఉపాసన చెప్పాం, ధ్యానం. ఆవరణం పోవడానికి జ్ఞానం వేదంలో చెప్పబడింది. ముందు క్యాంపులో కూడా చెప్పాను, ఆవరణం పోవడానికి నీకు జ్ఞాన మార్గం శ్రవణం చెయ్యి శాస్త్రాన్ని, నీకు భ్రమజ్ఞానం పోయేటట్లు చేసి ప్రమాజ్ఞానాన్ని ఇస్తుంది. నీ భ్రమ పోవాలి, నువ్వు శరీరం మనసు అనుకుంటూ భ్రమపడుతూ ఈ ప్రాపంచిక సుఖాలు ధనము సంపద ఇవన్నీ సుఖాన్ని ఇస్తాయి అని అనుకుంటున్నావు. నీకు సుఖాన్ని ఇవ్వవని నువ్వు తెలుసుకుంటే త్వరగా యు ఆర్ సేఫ్. రొంబ లేట్గా తెలుసుకుంటే చాలా లేట్, అంటే ట్రైన్ వెళ్ళిపోతుంది ఆ టైంకి. ట్రైన్ అంటే ఏంటి, జీవనయాత్ర. ఈ శరీరం ముసలిదైపోతుంది, జీవసత్వాలన్నీ విడిగిపోతాయి, అప్పుడు తెలుసుకొని ఏం ప్రయోజనం లేదు. ఈ జీవనయాత్రలో ఈ శరీరం ఇంజిన్ బాగా పనిచేస్తున్నప్పుడే తెలుసుకుంటే అరే నేను టిక్కెట్ కొనుక్కున్నది మోక్షానికి, నా ఇక్కడ కాదు నాది అని చెప్పి ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేయవలసినటువంటి భారతీయ సంతతి అంతా కూడా విదేశాలలో సుఖభోగాలలో తేలుతున్నది. ఈ జీవన మార్గంలో మోక్షం అనేదే పరమగమ్యం అని తెలుసుకోవలసినటువంటి మన భారతీయ సంతతి ప్రైమ్ ఏజ్లో సుఖభోగాల కోసం పాకులాడి వెళ్ళి లేదని తెలిసిన తర్వాత అక్కడ తెలుసుకొని మళ్ళీ వాళ్ళు మన దేశం వైపు చూస్తుంటే మీరు మా దేశం చూస్తున్నారా, మేము మీ దేశం వైపు చూస్తుంటే మీరు మా దేశం వైపు చూస్తున్నారే అని చెప్పి అప్పుడు రికగ్నైజ్ అవుతారు. అవుతున్నారులేండి, అవుతారు ఎప్పటికప్పటికి, అవి తీరాలి తప్పదు. చూసారా 3 దోషాలండి, ఇన్ని దోషాలు పెట్టుకొని నేను ఉపనిషత్తు చదువుతాను, ముండకోపనిషత్తు కేనోపనిషత్తు అంటే కుదురుతుందా, ఎక్కుతుందా? ముందు డయాగ్నోసిస్ సరిగ్గా చేయాలి, రోగ పరీక్ష కరెక్ట్గా చేసి నాయన నీకు ఈ భవరోగం ఉంది, ఈ భవరోగం సంసారం అనేటువంటి ఈ భవరోగాల్లో 3 దోషాలు ఉన్నాయి మనసులో, ఈ మనస్సుని ట్రీట్ చేయాలి ప్రాపర్గా. ట్రీట్ చేయాలంటే దానికి ఫస్ట్ ట్రీట్మెంట్, సెకండ్ ట్రీట్మెంట్, థర్డ్ ట్రీట్మెంట్ చేయాలి. ఫస్ట్ సెకండ్ ట్రీట్మెంట్ చేయకుండా థర్డ్ ట్రీట్మెంట్కి వస్తారు కొంతమంది. ఏమిటది, ఉపనిషత్తులు చదవడానికి, భగవద్గీత చదవడానికి,
వాళ్ళకి అది ఫస్ట్ ట్రీట్మెంట్గా పనిచేస్తుంది, కర్మయోగంగా పనిచేస్తుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ అంటే తెలిసిందే కర్మయోగం, సెకండ్ ట్రీట్మెంట్ ఉపాసనా యోగం, థర్డ్ ట్రీట్మెంట్ జ్ఞానయోగం. అందుకే చిన్మయానంద స్వామి ఇగ్నోరెన్సో డెక్టమీ అంటారు ఆయన. ఇగ్నోరెన్సో డెక్టమీ అంటే ఏంటి? అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అది రావాలి అంటే ఈ రెండు జరగాలి. ఏ రెండు? చిత్తం మలం పోవాలి, చిత్త విక్షేపము పోవాలి. ఈ రెండు పోకుండా ఎవరెవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా శాస్త్రము నువ్వు ఎలిజిబిలిటీ కాదు, జ్ఞానానికి ఆవరణ పోదు నీకు, నువ్వు అవి చేయకుండా వచ్చావు కాబట్టి పాపం నిన్ను బయటికి పంపను నేను, నువ్వు వినేవన్నీ కూడా నీకు కర్మయోగంగా ఉపాసనా యోగంగా పనిచేస్తాయి కనుక కూర్చో క్లాసులో అంటారు. పంపించదు శాస్త్రం, యు ఆర్ అన్ఫిట్ అనే సెలెక్ట్ చేస్తాం. లేదు కదా, అది ఎందుకు అర్థం కాదు అంటే అర్థమైందా? ఇప్పుడు శాస్త్రం ఎందుకండి అర్థం కాదు? మహావాక్యం అంటే ఎట్లా అర్థమవుతుంది? చిత్తచాంచల్యం, మనుషుల్లో చంచలత ఉంది, మన మానసికంగా దృఢత లేదు, దార్ఢ్యం లేదు, ఏకాగ్రత లేదు, ఇవన్నీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? కనుక వేద పూర్వంలో కర్మయోగం చెప్పి వేదపూర్వంలోనే ఉపాసనా కాండంలో ఏకాగ్రత కోసం ఉపాసన చెప్పి నువ్వు ఇష్టదేవాన్నే పూజిస్తావో పంచభూతాలనే పూజిస్తావో ఏదైనా పూజించు నాయన, ఆరాధించు, ధ్యానం చెయ్యి, నీ మనసుని ఏకాగ్రతని పెంపొందించుకో అన్నారు. ఆశ్రమంలో ఇట్లాంటి ప్లేస్లో ఉంటేనే మనకు చిత్తచాంచల్యం. చిత్తచాంచల్యం ఎవరు అరుస్తున్నారు పక్కన? ఎందుకు ఇట్లా అరుస్తుంది? పోతుంది మనస్సు. ఇంకా ఇంట్లో మన ఇంట్లో ఉంటే చెప్పాలా దానికి ఏకాగ్రత ఎట్లా వస్తుంది? చాలా కష్టం. కనుక చిన్నప్పటి నుంచే మన వాళ్ళు చక్కగా సాధనలు పెట్టి గురుకులాలు పెట్టి చిన్నప్పటి నుంచే వాడికి చిత్తశుద్ధి కలిగించేందుకు అనేకమైనటువంటి సాధనలు పెట్టి మనిషి రకరకాలండి. దానికి తెలుగులో ఒకటి చెప్తారే, పుర్రెకో బుద్ధి అంటారు. చూసారా, పుర్రెకో బుద్ధి అంటే ఏంటి? ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి అండి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సాధనకి వాడికి సూట్ అవుతుంది. ఒక్కొక్క రకమైనటువంటి పూజ, ఒక్కొక్క రకమైనటువంటి వ్రతం, ఒక్కొక్క రకమైనటువంటి డిసిప్లిన్ వాడికి ఇష్టం అవుతుంది. అందరికీ అన్నీ ఒకే రకంగా పనిచేయం. కనుక ఎవరికి ఏ ఆరాధన, ఎటువంటి ఆరాధన పనిచేస్తుందో తెలియదు. అది ద బ్యూటీ ఆఫ్ హిందూయిజం. మిగతా మతాల్లో లాగా కాదు. మంది నువ్వు పెరుగన్నమే తినాలి రోజు అంటే కుదురుతుందా? మేము పెరుగన్నం తింటాం, కూరన్నం తింటాం, పప్పన్నం తింటాం, అన్నీ తింటాం, రకరకాలు వండుకొని తింటాం. అట్లాగే అనేక దేవుళ్ళు, అనేక ఆరాధనలు, మనిషికి ఎన్ని కావాలంటే అన్ని రకాలైనటువంటి సంప్రదాయాలు, పద్ధతులు ఇక్కడ పెట్టి మనిషిని ఎదగడానికి ఎన్ని సంప్రదాయాలు. జైన సంప్రదాయం వచ్చింది, తర్వాత బౌద్ధ సంప్రదాయం అన్నారు, విపశ్యన మెడిటేషన్ అని పెట్టుకో, ఓకే అన్నాం. అవి నాస్తిక మతాలైనా కూడా పెట్టుకో అన్నాం, పర్వాలేదన్నాం. ఇన్ని సంప్రదాయాలు దేనికిరా అంటే నీకు చిత్తశుద్ధి వస్తే చాలు నాయన, చిత్త ఏకాగ్రత రావడాని కోసం ఎవరినైనా పూజించుకో, ఎట్లన్నా చెయ్యి అని చెప్పి మనిషికి మన సనాతన ధర్మంలో అందరినీ అకామడేట్ చేసుకుని ఎన్కంపాస్ చేసేటటువంటి శక్తి. ఎందుకంటే మనిషి ఈ దేవుణ్ణి పూజించు, ఈ దేవుణ్ణి పూజిస్తే నేను స్వర్గానికి పోతావు, లేకపోతే చచ్చి చంపుతాను అంటాడు వాడు. ఇది ఎక్కడ గోలరా? మేము ఇష్టమైన దేవుణ్ణి పూజించుకుంటాం, ఇష్టమైనట్లుగా ఆరాధిస్తాం, అట్లా కాదంటాడా ఆతల మతం వాడు? నువ్వు ఈ దేవుణ్ణి పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు అంటాడు. అట్లాంటి మతాలు కూడా వచ్చినాయి మన దేశంలో, విదేశీయ మతాలు వచ్చి, సరే ఓకే ఉండండి మీ ఇష్టం అన్నా, ఆ సంప్రదాయాలు కూడా పెట్టారు. ఇక్కడ విదేశీ మతాలు వచ్చినాయి, కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నాయి. ఇన్ని మతాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని ఆరాధనలు దేనికండి? ఇవన్నీ మనిషిని, వ్యక్తిని చక్కటి మార్గంలో సరిదిద్దడం కోసం పెట్టారు ఇవన్నీ. కారణం ఏంటంటే నువ్వు వచ్చినది, నీవు బ్రహ్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి తెలుసుకో మనిషిగా పుట్టి అని చెప్పడానికి, మోక్షాన్ని చెప్పడానికి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఫెసిలిటీ, ఆ అనుకూలత ఎక్కడా లేదు ప్రపంచంలో. అది ఆ యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించాలి. గ్రహించిన రోజే మనం నిజమైన సాధకులం అవుతాం.
ఇక్కడ చెప్పినటువంటి యోగ శాస్త్రం ఏంటి, ఇక్కడ చెప్పినటువంటి జ్యోతిష శాస్త్రం ఏంటి, ఆగమ శాస్త్రం ఏంటి, పూజా పద్ధతి ఏమిటి, ఈ గుడులు ఏమిటి, ఆరాధనలు ఏంటి, అసలు ఇక్కడ ఇట్లాంటివి ఎక్కడా లేవు ప్రపంచంలో. మనిషి ఎదగడానికి నీకు ఇచ్చినటువంటి ఇంత కంఫర్ట్ జోన్ ఎక్కడ నీకు ప్రపంచంలో కనపడదు. మత కల్లోలాలతో యుద్ధాలు చేసుకుంటూ వాడు ఒక దేశ మనుషుల్ని ఇంకొక దేశం ఇంకొక రిలీజన్ వాడిని ఇంకో రిలీజన్ చంపుకుంటున్నారు. అక్కడ మీరు హిస్టరీ చూస్తే తెలుస్తుంది. ఈ ధర్మంలో నువ్వు ఏ ధర్మాన్నైనా పాటించరా, నీకు భగవత్ ప్రాప్తిని పొందాలని చెప్పేటటువంటి ధర్మం ఇది. అటువంటి ధర్మాన్ని చెప్పడానికి వచ్చింది వేదం. సనాతన ధర్మం వేదం మీద ఆధారపడింది. అటువంటి జ్ఞాన మార్గాన్ని మనకు చెప్తూ మనిషి యొక్క పరమోన్నతమైనటువంటి మోక్షాన్ని శాంతినిచ్చేది అదొక్కటే. నువ్వు ఎన్ని మార్గాలు వెళ్ళినా కూడా ఇక్కడికి రావాల్సిందే అల్టిమేట్ గోల్ అని గుర్తు చేసేది సనాతన ధర్మం, వైదిక ధర్మం. అటువంటి వైదిక ధర్మానికి నేను వారసుణ్ణి, ఆ వైదిక ధర్మంలో పుట్టాను నేను అని చెప్పి ధర్మ మార్గం కోసం రామ కృష్ణ అవతారాలు, రామావతారం కృష్ణ అవతారం ధర్మస్థాపన కోసం శ్రే ప్రేయో మార్గం, ప్రేయో మార్గం అర్థకామాల ప్రధాన మార్గం, ధర్మార్థకామాల ప్రధాన మార్గం ప్రేయో మార్గం. ఆ ప్రేయో మార్గాని కోసమే రామ అవతారం కృష్ణ అవతారం. అందుకని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నాం. ప్రేయో మార్గానికి గృహస్థ పరంపరని, ఋషి పరంపరని మనకిచ్చారు. ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ మార్గంలో ఉంటూ మనుషులు ఈ సమాజాన్ని ఒక భూమండలాన్ని ఒక స్వర్గమయంగా చేయడానికి ఏమేమి కావాలో పంచమహాయజ్ఞాలు చెప్పి ఆరాధన చెయ్యి, ఈ పంచభూతాలని ఈ ప్రకృతిని ఆరాధించు, వాళ్ళందరినీ దేవతలని దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్నుయాత్. నువ్వు శ్రేయస్సు పొందాలంటే ముందు ధర్మ మార్గాన్ని ఆచరించు, ముందు ధర్మము తర్వాత బ్రహ్మము, ప్రేయో మార్గం. దెన్ శ్రేయో మార్గం బ్రహ్మం. శ్రేయో మార్గాన్ని మనకు సన్యాసి పరంపర ద్వారా నేరుగా భగవంతుడే ఆది గురువై దక్షిణామూర్తి అయి సన్యాసి పరంపరగా సన్యాసులకి బ్రహ్మ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని బోధించాడు. అది దక్షిణామూర్తి స్తోత్రంలో మనకు లభిస్తుంది. ఇంత ఉపోద్ఘాతం కావాలి. ప్రేయో మార్గానికి గృహస్థ పరంపర ఋషి, ఆ ఋషి పుత్రుడు. బృహదారణ్యకం చూస్తే వంశబ్రాహ్మణం అని పేరు, చివరి బ్రాహ్మణం. ఆ వంశ బ్రాహ్మణంలో ఆ ఋషి, ఆ ఋషి కొడుకు, ఆ ఋషి కొడుకు, ఆ ఋషి కొడుకు అట్లా వస్తూ ఉంటుంది పరంపర. అందుకనే వ్యాసాచార్యుల వారు తన శిష్యులకు నాలుగు వేదాలను ఇచ్చి నాలుగు పక్కలా వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పి, నాలుగు వేదాలు ఒకళ్ళే చదివి ఒకళ్ళే ప్రచారం చేయడం కష్టం అని చెప్పి ఒక్కొక్క శిష్యుడిని ఎన్నుకొని ఒక్కొక్క వేదాన్ని ఇచ్చి, ఆ ఒక్కొక్క వేదం ప్రకారమే శంకరాచార్యుల వారు కూడా నాలుగు పీఠాలు స్థాపించి ఈ వేదాలని, ఈ వేద ప్రామాణ్యాన్ని పటిష్టం చేయడం కోసం వారు చేసినటువంటి కృషి, ఆ శంకర భగవత్పాదులు వ్రాసినటువంటిదే ఈ దక్షిణామూర్తి స్తోత్రం. ఏదైతే మనం ఈ క్యాంపులో చదవాలని నిర్ణయం చేసుకున్నామో అటువంటి దక్షిణామూర్తి స్తోత్రం ఎలా వచ్చింది అంటే, దక్షిణామూర్తి పరమశివుడు దక్షిణామూర్తి అవతరించాడు. జ్ఞానావతారం అంటారు దాన్ని. రామావతారం కృష్ణావతారం ధర్మావతారాలు, ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం కోసం. టీచింగ్ భగవద్గీత ఈజ్ ఏ బై ప్రోడక్ట్, సెకండరీ. కృష్ణ పరమాత్మ ఆయన భగవద్గీత బోధించడానికి రాలేదు నిజంగా, అది మధ్యలో జరిగింది. అట్లా చెప్పవలసి వచ్చింది అర్జునుడికి. అర్జునుడి చేత యుద్ధం జయించడానికి వచ్చాడు కృష్ణుడు. నువ్వు యుద్ధం చేయకపోతే నేను చేస్తాను సుదర్శన చక్రం తీసుకొని అన్నాడు. తీసుకున్నాడు కూడా భీష్ముడిని చంపడం కోసం, ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే అర్జునుడు వణికిపోతున్నాడు, మా తాత మా తాత మా తాత అంటున్నాడు. మీ తాత ఏమిటి, నువ్వు యుద్ధం చేయకపోతే నేను, నువ్వు బాణం వదలకపోతే నేను సుదర్శన చక్రం పట్టుకోవాలన్నాడు. అందుకని ధర్మావతారాలు అవన్నీ కూడా. ఇంకా మరీ వినకపోతుంటే అప్పుడు చెప్పాడు సాంఖ్యయోగం అని చెప్పి, ఆత్మ గురించి చెప్పాడు, మోక్ష మార్గాన్ని చెప్పాడు.
ఇంత చెప్పి కూడా నువ్వు మోక్షానికి అర్హుడు కాదు, పద యుద్ధం చేయి అన్నాడు. చూడండి ఎంత కన్ఫ్యూషన్ పాపం అర్జునుడికి. ఇంత చక్కగా ఆత్మవిద్య చెప్పి రాజవిద్య రాజగుహ్యం ఏమిటయ్యా నన్ను యుద్ధం చేయమంటావు అని అడిగాడు అర్జునుడే. అవును చెప్పాను, కానీ నువ్వు అర్హుడివి కాదు, ఇంకా నీలో ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి, చిత్త చాంచల్యం ఉంది, ముందు నీ డ్యూటీ నువ్వు బాగా చేస్తే నువ్వు అర్హుడు అవుతావు, తర్వాత తర్వాత చూసుకుందాం అన్నాడు. అందుకని అనుగీతలో మళ్ళీ చెప్పాడు వేదాంత కృష్ణ పరమాత్మ. దక్షిణామూర్తి అవతారం జ్ఞానావతారం. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరంటే సనక సనందన సనత్కుమార సనత్ సుజాత నలుగురు సన్యాసులే. అది సన్యాసి పరంపర. జ్ఞాన మార్గాన్ని బోధించడానికి, ఆత్మ ప్రబోధం చేయడానికి దక్షిణామూర్తి దక్షిణామూర్తిగా సదాశివుడు కైలాసంలో దక్షిణ దిశ వైపు కూర్చొని ఆ ఋషులకు జ్ఞానబోధ చేశాడు. వాళ్ళంతా బ్రహ్మనిష్ఠులే, అయినా మన కోసం వాళ్ళందరూ కూర్చొని సర్వ మానవాళికి ఉపయోగపడుతుంది రేపు. అందుకని కాస్త ఈ సదాశివుణ్ణి దక్షిణామూర్తిగా తీసుకొని మనం ఆయన దగ్గర వింటూ ఉంటే ఈ వాక్యాలు ఈ జ్ఞానబోధ ప్రజలకు అందుతుంది. తర్వాత అక్కడ ఆర్ష విద్యా గురుకులంలో కూర్చొని వింటారు జనం అని చెప్పి అప్పుడే అనుకున్నారు సనకసనందన సనత్కుమార సనసుజాత. వాళ్ళందరూ వృద్ధులండి, సన్యాసులు, పుట్టడంతోనే సన్యాసులైనారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా గృహస్థాశ్రమానికి వెళ్ళలేదు. అందుకని రెండు పరంపరలు ధర్మ మార్గంలో అనుసరిస్తూ గృహస్థులు చిత్తశుద్ధిని పొంది చిత్త ఏకాగ్రతను పొంది జ్ఞాన మార్గానికి వచ్చేది ఋషి పరంపర, గృహస్థ పరంపర. గురువు శిష్య, తండ్రి గురువు, కొడుకు శిష్యుడు, తర్వాత ఆ కొడుకు మళ్ళీ గురువు అవుతాడు, మళ్ళీ ఆయన పుత్రుడు శిష్యుడవుతాడు. అది తండ్రి పుత్రులు గురు శిష్య పరంపర, గృహస్థ పరంపర, ఒక పరంపర. ఎంతమంది ఋషులు ఋషి పరంపర, ఎంతమంది ఋషులు గృహస్థ పరంపర. ఋషులందరూ గృహస్థులే. కనుక గృహస్థుడవటం వలన మోక్షాన్ని పొందకపోవడం అనేది ఏం లేదు. పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఆత్మస్వరూపాన్ని ఎక్కడికి పోతావు, అక్కడి నుంచి తప్పించుకోలేవు. కనుక ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని చెప్పడానికి వాళ్ళు ఉదాహరణ. గృహస్థ జ్ఞానులు ఉద్దాలకుడేమిటి? అసలు మన ఉపనిషత్తులన్నీ చూస్తే అందరూ గృహస్థులే, సన్యాసులు లేరు అక్కడ. యాజ్ఞవల్క్యుడు కూడా గృహస్థుడే. కనుక గృహస్థ ధర్మం ఎప్పుడూ కూడా మోక్షానికి ప్రతిబంధం అని చెప్పి అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ ఋషులను గుర్తు చేసుకోవాలి మనం. భృగు మహర్షి ఏమిటి, గౌతమ మహర్షి ఏమిటి, వశిష్ట మహర్షి ఏమిటి, అందరూ గృహస్థులు. అటువంటి ఋషి పరంపరకు చెందినటువంటి గృహస్థ పరంపర విద్యాబోధన తండ్రి కొడుకు ద్వారా వచ్చింది. మనం ఛాందోగ్యోపనిషత్తులో చూసాం. సన్యాసి పరంపర ద్వారా బ్రహ్మ విద్య, నేరుగా బ్రహ్మ విద్య సన్యాసి పరంపర ద్వారా, అది మనం చూడబోతున్నాం ఇప్పుడు. సనక్క వీళ్ళందరూ కుమారులండి, చూడండి కుమారులు. సనత్ కుమార సనక్క కుమారుడు ఆయన, సనత్ కుమారుడు, అట్లా వాళ్ళకి అందరికి కలిపి కుమారులని పేరు. సనత్ కుమారులు అంటారు వాళ్ళు. సనక్క ఒక ఋషి సన్యాసి, సనత్ కుమార ఒక ఋషి సన్యాసి, అందరూ కూడా నలుగురు. నిన్న కూడా చూసుంటాం మనం అక్కడ నాలుగు, మీరు గమనించారో లేదో. సనత్ కుమార అక్కడ శివుడి యొక్క దానికి ముందే మళ్ళీ మనం ఆ శివుడి యొక్క స్టాట్యూ చూడటానికి వెళ్ళాం కదా, అక్కడ ముందు మన అభిషేకం కూడా చేసాం. అక్కడ నలుగురు సనత్ కుమార సనక సనందన్ వాళ్ళు ఉన్నారు. చూసారా
మనం దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి ముందు కరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళాం. అసలు నేను అనుకోలేదు వెళ్ళాలని కూడా, ఆ ప్లానే లేదు నాకు. నిన్నలే చివరి రోజున వెళదాం, అన్ని క్యాంపులు అయిన తర్వాత అని అనుకున్నాను ఊరికి. నేను ఇంతవరకు వెళ్ళలేదు అక్కడికి. ధ్యానలింగం చూడటానికి ఎప్పుడో వెళ్ళాను చాలా కాలం క్రిందట, కానీ శివుడిది పెట్టిన తర్వాత చూడలేదు నేను. అసలు అనుకోకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని తీసుకోవడానికి ముందు ఆ శివుడే మనల్ని పిలిచాడేమో అని ఇప్పుడు అనిపిస్తున్నది నాకు. లేకపోతే ఈ నిర్ణయం ఎట్లా జరుగుతుంది? చూడండి, భగవత్ కృప అంటే ఇదే కదా. మనం అనుకోలేదు, ప్లాన్ చేయలేదు. నిన్న పొద్దున టక్కున అనుకున్నాము, మొన్న సాయంత్రమా, మొన్న సాయంత్రం అనుకున్నాం, వెళ్ళాం. దక్షిణామూర్తి స్తోత్రం మొదలు పెట్టడానికి ముందు సదాశివుడి యొక్క దర్శనం, ఆయన కృప. ఈరోజు మనం దక్షిణామూర్తి స్తోత్రాన్ని మొదలు పెడుతున్నామంటే ఇంతకంటే భగవత్ కృప ఏముంటుంది? అసలు నాకే ఆశ్చర్యం వేస్తున్నది. చాలా అదృష్టవంతులం. ఇటువంటి రూపం చూడండి, అసలు ధ్యాన రూపంలో ఆ శివుడు ఎంత అద్భుతంగా మనకు దర్శనమిచ్చాడు అంటే, మన యొక్క పూర్వజన్మ సుకృతం, అది పూర్వజన్మ సుకృతం. కనుక అటువంటి దక్షిణామూర్తి, ఏమిటి దక్షిణామూర్తి అని అంటే, దక్షిణామూర్తి అనేటువంటి దక్షిణామూర్తి ఉపనిషత్తే ఉన్నది. ఆ దక్షిణామూర్తి ఉపనిషత్తులో ఏం చెప్పబడింది దక్షిణామూర్తి అంటే, ఆ శ్లోకం చదువుతాను. చదివి దానికి అర్థం అంటే బ్రీఫ్గా చెప్తాను, వర్డ్ టు వర్డ్ చెప్పాను, అవసరం లేదు. దక్షిణామూర్తి ఉపనిషత్తులో దక్షిణామూర్తి యొక్క రూపం గురించి చెప్పబడింది. ఎవరి దక్షిణామూర్తి అని మీ పుస్తకంలో ఉండదు. ఇవన్నీ చాలా ఎన్నో కామెంటరీలు చదివితే వీటన్నిటి ద్వారా ఇప్పుడు నేను చెప్పే వాక్యాలన్నీ వస్తాయి అందులో. కానీ మీకు ఇచ్చిన పుస్తకంలో ప్రతిపదార్థం ఉన్నది, అర్థం ఉంది చక్కగా. తత్వవిధానంద స్వామీజీ వారు రాసినటువంటిది, అది మీకు ఉపయోగపడుతుంది. కొన్ని కొన్ని శ్లోకాలు నేను వేరే వేరే ఉపనిషత్తుల నుంచి కోట్ చేస్తూ ఉంటాను. షేముషీ దక్షిణా ప్రోక్త సా ఎస్యాం ఈక్షణే ముఖం దక్షిణాభిముఖ ప్రోక్త శివోసౌ బ్రహ్మవాదివి అసౌ శివ. ఆయన శివుడు. ఎవరు చెప్పారు? బ్రహ్మవాదిది, బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మను గురించి మాట్లాడేవారు జ్ఞానులు చెప్పారు, వారి చేత చెప్పబడింది ఆయన శివుడు అని. ఆయన శివుడు అంటే ఎవరు శివుడు? ఆ దక్షిణామూర్తి అని ఆయన శివుడు అని బ్రహ్మజ్ఞానులు చెప్పారట. ఏం చెప్పారు? షేముషి దక్షిణ ప్రోక్త. ప్రోక్త అంటే చెప్పబడ్డాడు, పిలువబడినాడు. శంకర షేముషి దక్షిణ అంటే అర్థం. ఆ దక్షిణామూర్తి ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే, దక్షిణ అంటే దానికి అర్థం ఏంటంటే, ఏ దివ్యశక్తి అయితే శుద్ధమైనటువంటి దివ్యశక్తి బుద్ధిలో, మన బుద్ధిలో సునిశ్చితమైనటువంటి సటిల్ అన్నమాట, సూక్ష్మమైనటువంటి మేధాశక్తిగా ఉంటూ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను గ్రహించగలుగుతుందో ఆ మహాశక్తిని దక్షిణ అన్నారు. మనం నాలుగో దక్షిణ అంటే గురుదక్షిణ అనుకుంటుంటాం. ఎన్నో అర్థాలు ఉంటాయి, ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. కనుక ఎప్పుడు ఏ అర్థం తీసుకోవాలో ఆ చదువుకున్న గురువు మాత్రమే చెప్పగలడు. మనం ఆ గురువు ద్వారా తెలుసుకొని మనం కూడా చెప్పగలుగుతాం. అర్థమైందా? కనుక దీనికి ప్రమాణం ఏమిటి అంటే దక్షిణామూర్తి ఉపనిషత్తు. కనుక అన్నిటికీ, గురువాక్యాలన్నిటికీ ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణం ద్వారా చెప్పినప్పుడే అది ప్రమాణం అవుతుంది. కానీ నేను అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రమాణంతో చెప్పాడని చూడాలి, అప్పుడు అది ప్రమాణం అవుతుంది. కానీ అంతేగాని ఎవరు చెప్పినంత మాత్రాన ప్రమాణం కాదు. ఆయన చెప్పేటప్పుడు మా గురువు కానీ మా గురువు గారి గురువు కానీ చెప్పేటప్పుడు ఒక ప్రమాణం ఉండాలి దానికి. ఫలానా చోట ఫలానా గ్రంథం నుంచి చెప్పబడింది అని చెప్పాలి, అప్పుడు ప్రమాణం అవుతుంది. ప్రమాణం అంటే ఏంటి? వ్యాలిడ్, అథెంటిక్, ఇంకా దానికి తిరుగు ఉండదు.
ఉపనిషత్తులు అటువంటి ప్రమాణ గ్రంథాలు. ఉపనిషత్తులను మించిన గ్రంథాలు లేవు. ఉపనిషత్తులంటే వేదంలో ఒక భాగం. వేదంలో నేను ఉపనిషత్తుల గ్రంథాలు చెప్పేటప్పుడు చెప్పాను, బ్రాహ్మణ భాగం, ఆరణ్యక భాగం, మంత్రభాగం, సంహితాభాగం అని చెప్తాం కదా, ఉపనిషత్తు భాగం అనేటువంటిది వేదాలలో ఒక భాగం, ఉపనిషత్ పోర్షన్ అంటారు. కనుక వేద ప్రమాణం అది. దక్షిణ సునిశ్చితమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దీర్ఘమైనటువంటి ఏ మేధాశక్తి అయితే ఉంటుందో దానికి దక్షిణ అని పేరు అన్నాడు. చూడండి ఎంత అర్థం ఉందో. ఎప్పుడన్నా విన్నాము మనం? నేను చెప్పలేదు. నేను విన్నాను, నేను చెప్పలేదు. నేను ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ వస్తే కదా చెప్తాను. దానికి దక్షిణ అని పేరు. అయితే ఏమిటి ఈ దక్షిణ అంటే, ఈ యస్యాం ఈక్షణే ముఖం, ఈ దక్షిణ శక్తి, ఈ శక్తిని ఏ మనుషులైతే వాసనలతో పరిమితమైనటువంటి హృదయాలు, పరిమితమైనటువంటి చింతన, లిమిటెడ్ థింకింగ్ అన్నమాట ఉంటుందో వాళ్ళకి, అటువంటి శిష్యుల కోసం, అటువంటి శిష్యుల కోసం సదాశివుడు కైలాసంలో దక్షిణం వైపు తిరిగాట. ఈ యొక్క వాసనలు, బలహీనతలు ఉన్నటువంటి శిష్యుల మనస్సుల్లో నుంచి అవి తొలగించడం కోసం సునిశ్చితమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తి కలిగినటువంటి దక్షిణ అనే పేరు కలిగినటువంటి ఆ పరమశివుడు దక్షిణం వైపు ముఖం పెట్టి ఎప్పుడైతే తిరిగాడో ఆ రూపాన్ని దక్షిణామూర్తి అని పిలువబడతాడు. అప్పుడు ఆ శిష్యులు ఎవరయ్యా అంటే సనక సనందన సనత్కుమారులు కూర్చొని ఉన్నారట, వృద్ధులు, ఈయన శిష్యుడు అని చెప్పి మొదటి శ్లోకంలో మొదటవుతుంది మౌన వ్యాఖ్య అని. ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఆదిశంకరుల వారు, భగవత్పాదులు వ్రాశారు, 10 శ్లోకాలుగా వ్రాశారు. దానికి మానసోల్లాసం అని చెప్పి వారి శిష్యులు సురేశ్వరాచార్య వ్రాశారు. మానసోల్లాసం అని ఇంగ్లీష్లో తీసుకున్నాను ఆ టెక్స్ట్ నేను చాలా ఏళ్ళ క్రిందట. మానసోల్లాసం, ఆ మానసోల్లాసానికి స్వయం ప్రకాశ యతి అని ఆయన కమెంటరీ వ్యాఖ్యానం రాశారు. మళ్ళీ అన్నీ రిపీట్ చేస్తా తర్వాత క్లాసులో, ఇవన్నీ కొంచెం కష్టం గుర్తుపెట్టుకోవడం పేరు. స్వయం ప్రకాశ యతి అని ఆయన వ్యాఖ్యానం రాశారు మానసోల్లాసకి. మానసోల్లాస సురేశ్వరాచార్య రాశారు. సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాస అనేది పుస్తకం దక్షిణామూర్తి స్తోత్రం మీద. అంటే దక్షిణామూర్తి స్తోత్రం అంత తేలిగ్గా అర్థం కాదు, అందుకని వారు వార్తికను రాశారు సురేశ్వరాచార్యుల వారు. ఆయన ఎవరని చెప్పి ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలి మనం. కనుక ఈ మానసోల్లాస అంటే ఏమిటి, ఈ వ్యాఖ్యానం ఏమిటి, ఈ స్వయం ప్రకాశ యతి అనేవారు ఇలా వ్యాఖ్యానం రాశారు, దానికి ఆధారంగా ఇప్పుడు మనం అతి గంభీరమైనటువంటి పిహెచ్డి టెక్స్ట్ ఇది దక్షిణామూర్తి స్తోత్రం. ఉపనిషత్తుల యొక్క 10 ఉపనిషత్తులు కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. స్వామిని అట్లంటే ఎట్లండి అంటారా? అర్థం కాదు, పూర్తిగా అర్థం కావడం కష్టం. అలా చదవని వాళ్ళకి, చదివిన వాళ్ళకి తేలికవుతుంది అది అర్థం. అయినప్పటికీ అన్ని వ్యాఖ్యానాలు రాశారు ఆ పుస్తకానికంటే దక్షిణామూర్తి 10 శ్లోకాలు. మరి ఈ మౌన వ్యాఖ్యానం ఏమిటండి అన్నారు, ఇవి ధ్యాన శ్లోకాలు. మొదటివి ధ్యాన శ్లోకాలు, తర్వాత స్తోత్రం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అనేది అసలు దక్షిణామూర్తి స్తోత్రం, వ్రాయబడింది శంకరాచార్యుల వారి చేత. ఈ మౌన వ్యాఖ్య అనేటటువంటి స్వయం ప్రకాశయతి ముని వ్రాశారు అని అంటారు. ఈ ధ్యాన శ్లోక దక్షిణామూర్తి మీద ధ్యాన శ్లోకాలు, స్వయం ప్రకాశ యతి అనేటువంటి మహాత్ముడు సన్యాసి ఆయన వ్రాశారు అని చెప్పి వినికిడి నేను అనుకుంటున్నాను. కనుక ఇది శంకరాచార్య విరచితం అనేటటువంటిది అథెంటిక్గా లేదు. మౌన వ్యాఖ్య నుంచి ఆ 5 శ్లోకాలు ఉన్నాయి, మొదటి ప్రేయర్ వర్సెస్ అంటారు ధ్యాన శ్లోకాలు. అవి అయిన తర్వాత మనం దక్షిణామూర్తి శ్లోకానికి వెళతాం.
ఎందుకని ఈ శ్లోకాలు ధ్యాన శ్లోకాలు వచ్చే క్లాస్లో ఆరంభిస్తాను. కొన్ని వివరాలు చెప్పి సురేశ్వరాచార్య గురించి తర్వాత మనం అవి అయిన తర్వాత దక్షిణామూర్తి శ్లోకాల్లోకి వెళతాం. కనుక ఫౌండేషన్ ప్రిపరేషన్ అయిన తర్వాత మనం టెక్స్ట్లోకి వెళదాం. తర్వాత ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.